మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ శైవ క్షేత్రాలు ఆధ్యాత్మిక శోభతో అలరాడుతున్నాయి మహాశివరాత్రి సందర్భంగా సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం బద్దిపడగ గ్రామంలో అతి పురాతన దేవాలయం శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో శివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి సిద్దిపేట జిల్లా నందునూరు మండలం బద్దిపడగ గ్రామంలో శ్రీ రాజరాజేశ్వరి దేవాలయం అతి పురాతనమైన దేవాలయం తెల్లవారుజాము నుంచే భక్తులు శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలోని శివయ్య దర్శనం కోసం బారులు తీరారు శివరాత్రి సందర్భంగా ఆలయంలో మహాదేవునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు భక్తులకు ఇబ్బందులు కాకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు ప్రతి భక్తులు మహాలింగానికి అభిషేకం బిల్వార్చన చేసుకునే అవకాశాన్ని కల్పించారు నిర్వాహకులు ఆలయంలోనే మహాశివరాత్రి జాగరణానికి అన్ని ఏర్పాట్లు చేపట్టారు ఈ ఆలయాల్లో లింగోద్భవం సమయంలో శివుడికి జలాభిషేకం కోసం సర్వం సిద్ధం చేశారు ఈరోజు మహాశివరాత్రి పర్వకాలం మరి ఇలాంటి పుణ్యం అద్భుతమైనటువంటి రోజున మా యొక్క బతిపడ గ్రామం నంగునూరు మండలం మరి ఈ గ్రామంలో చాలా పురాతనం నుంచి అనగా కాకతీయుల కాలం నుంచి కూడా మా యొక్క ఈ దేవాలయం నిర్మించబడ్డది అప్పటి నుంచి కూడా మా గ్రామస్తులందరూ కూడా ఎంతో శ్రమతోని భక్తిగా శ్రద్ధగా ప్రతి సంవత్సరం కూడా ఈ శివరాత్రి రోజు నాడు అనగా మూడు రోజులు ఈ రోజు రేపు ఎల్లుండి ఉత్సవాలు జరుపుకోవడం మా యొక్క అనువాయితీ మరి యొక్క స్వామి యొక్క అనుగ్రహం చేత మా గ్రామం కానీ మా చుట్టుపక్కల గ్రామాన్ని కానీ అందరూ కూడా భక్తులు ఏ ప్రకారంగా అయితే వచ్చి కొలుసుకుంటారు ఈ యొక్క జాతరకు కొత్త క్షోభ వచ్చింది అలాగే మేము అత్యంత పవిత్రంగా భావిస్తున్నటువంటి ఈ శివరాత్రి యొక్క శివుని యొక్క పూజలు అందరికీ ఆశీర్వాదం ఉండాలని మేమందరం కోరుకుంటున్నాము ఇటు శివరాత్రికి గ్రామ ప్రజలు చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తారు ముఖ్యంగా సాయంత్రం పూట జాతర చాలా కనులవిందుగా ఉంటుంది ఈ యొక్క జాతర విశిష్టతను కాకతీయుల కాలం నుండి బద్దిపడగ గ్రామ ప్రజలు చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు ఇలాంటి భక్తి శ్రద్ధలు జరుపుకోవడం వల్ల భగవంతుని యొక్క కృప అందరికీ ఉండి అందరూ బాగుండాలని మేము కోరుకుంటున్నాం ఈ యొక్క జా